హలో, బిగ్ బాస్ చూసావా? నిన్ను చూసాను చూసాను. అర్థమైందా బిగ్ బాస్? పర్లేదు, ఫస్ట్ టైం ఫాలో అవుతున్నా బాగానే అర్థమైంది. అర్థమైందా? తెలిసారా ఎవరెవరు? కొంచెం అంతమంది ఇంకా తెలియలేదు. ఒక సందీప్, గౌతమ్, షకీల, శివాజీ, వీళ్ళందరూ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కదా. ఓకే, ఏం నచ్చింది నిన్న ఎపిసోడ్ మొత్తంలో నీకు బాగా? బల్లుల్లా పాకించడం నచ్చింది. బల్లుల్లా పాకించడం అందరికి, గౌతమ్కి. ఓకే, బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు కదా నిన్న, అది బల్లుల్లా పాకితే. అంటే నిన్న ఎపిసోడ్ మొత్తంలో ఏంటంటే, ఎవరైతే బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు హౌస్మేట్ లా ఉండడానికి ఎలిజిబుల్ అన్నమాట. అందులో ఒక కంటెస్టెంట్ ని ఎంచుకుంటారు నిన్న ఎపిసోడ్ లో. సో వాళ్ళు హౌస్మేట్ లాగా ఉన్నారు. నిన్న కంటెస్టెంట్ లోంచి ఎవరు ఇంప్రెస్ చేశారో వాళ్ళని ఒకళ్ళని ఇంకొక థర్డ్ కంటెస్టెంట్ కింద సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్, అంతేనా? అవునవును, అంతే, సేమ్ లైక్ అట్లానే ఎంచుతారు. అందులో భాగంగా అందరికి టాస్క్ అనౌన్స్ ఇస్తున్నారు. అయితే చేయలేదు కదా ఎవరు ఇంప్రెస్ చేశారని. ఇంకా లేదు, మేబీ ఇవాళ ఎపిసోడ్ కూడా అయిన తర్వాత అనౌన్స్ చేస్తుండొచ్చు. సో అందుకే ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక్కొక్క టాస్క్ ఇస్తున్నాడు అనమాట. అందులో భాగంగానే లిజర్డ్ లాగా పాకడం అనేది ఒక టాస్క్. నాకైతే రితిక అది బాగా నచ్చింది. దాన్ని రూమ్ లోకి పిలిచి కాఫీ ఆఫర్ చేయడం, బిగ్ బాస్ ఉడతలు లెక్క పెట్టడం, ఉడత సాంగ్ అన్ని బాగా నచ్చింది. అది చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పటిదాకా సీజన్ లో అలాంటి సీన్ ఎక్కడ జరగలేదు. ఎందుకు వేసుకున్నా మేకప్ అసలు అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఏమైనా రివీల్ అవుతుందని తెలియదు. ఆ మేకప్ వేసుకుని రూమ్ లో ఎంత దారుణంగా అలా తిట్టాడు బిగ్ బాస్ ని, నేను షాక్. అవును, నేను బిగ్ బాస్ సీరియస్ అయిపోతాడేమో అనుకున్నాను. ఆ సీన్ లో మాత్రం అసలు అనిపించింది, ఓ శివాజీ వెళ్ళిపోతాడు బయటికి అనిపించింది నాకు. ఆ బిహేవియర్, బకెట్లు తన్నడం కాళ్ళతో, ఇంప్రెస్ ఏమంటే షాక్ లాగా అయిపోయారు, సైలెంట్ అయిపోయి. ఇంప్రెస్ చేయమంటే ఎవరైనా ఇలాగ తిడతారేంటి బిగ్ బాస్ ని, ఇదేమి ఇంప్రెస్ చేయడం నాకు అర్థం కాల. ఆ పల్లవి లాగా అన్నం తినిపించాలి గాని మొత్తం కలిపి బిగ్ బాస్ కి తిడతారేంటి ఇంప్రెస్ చేయడానికి. అదే కదా, అదే ఎవరైనా ఇంప్రెస్ చేసే విధానం అలా సాఫ్ట్ గా ఉండాలి. అంటే నా ఒపీనియన్ లో ఈడేంట్ రివర్స్ లో పిచ్చే తిట్లు బూతులు బొక్క తొక్క అనుకుంటా. అసలు నాకు టెన్షన్ వచ్చింది బిగ్ బాస్ కి ఏమో. మరి కూర్చొని కాఫీ ఇచ్చాడు, అదే కదా, అదే వీడు పిలిచి కాఫీ ఇచ్చాడు. చూడాలి మరి, ఈవేళ ఎపిసోడ్ కూడా చూసాక ఎవరు నించుకుంటారని చూడాలి. గాసిప్స్ అయితే యాజ్ యూజువల్ నార్మల్ గా వీళ్ళిద్దరికి యాక్టింగ్ అంటున్నారు. ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో ఉండడానికి బిగ్ బాస్ హౌస్ లో అని కొంతమందికి, కొంతమంది నిజమే అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. తేజు చెప్తున్నాడు కదా కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడు గౌతమ్ అని నాకు చెప్పాడు అని. శోభ వైపు నుంచి తెలియదు గానీ గౌతమ్ వైపు నుంచి కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అదే 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 లైక్ అలా చూడాలి. ఇంకా ఇవాళ ఎపిసోడ్ చూస్తే గానీ తెలీదు. బట్ కామెడీ అంటే వాళ్ళు ఇదళ్ళగా వెళ్ళడం ఒకటి కామెడీ. ఆ ప్రిన్స్ ఇంప్రెస్ చేయలేకపోయాడు పాపం, చాలా ట్రై చేశాడు గానీ. అవును, ట్రై చేయాలి. నాకు అసలు నచ్చలేదు, ట్రైలే అనిపించలేదు నాకు కూడా. గెటప్ ఒకటి బానే ఉంది గానీ ట్రైల్ పెద్దగా అనిపించలేదు. అంటే ఎఫర్ట్స్ పెట్టాడా అన్నట్టు నాకు డౌటే. వెంటనే లూజ్ అయిపోతున్నాడు ఏందో. ఇది సెకండ్ గేమ్ అనుకుంటా తను ఇమ్మీడియట్ గా లూజ్ అవడం. ఆ తేజు గేమో ఏంటవి 3 ఏవో ఇచ్చారు కదా, పెరుగన్ను ఏంటి పెరుగన్ను, అదే తేజుకి ఇచ్చిన 3 బ్యాడ్లు ముగ్గురికి పంచాడు. గాని అది ఏమన్నా ఎత్తింది అసలు వాడి. రితిక ఇంకా ఇవ్వలేదు తేజు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంట. 3 డేస్ లో తేజు నుంచి అబ్జర్వ్ చేసింది అనేది పాటలాగా చెప్పమన్నాడు. నీకు పాటలు అంటే ఇష్టం కదా, సో పాటలాగా చెప్పు నువ్వు మాట్లాడుకో అన్నాడు. మరి ఇంకా అదంతా అవ్వలేదు కదా ఈ రోజు ఎపిసోడ్ లో. అది మాత్రం బాగా ఎత్తేసింది శోభ అయితే వాడిని, తేజుని మామూలుగా ఎత్తలేదు. షాక్, నేను 20 సెకండ్స్ బాగానే ఎత్తుకుంది. చాలా కష్టం, ఇదేమో బక్కగా ఉంటది, బాగానే ఎత్తింది.
సో చూడాలి ఇవాళ ఎపిసోడ్ లో తేలుతుంది ఎవరు విన్నరా అనేది. ఇవాళ చూసిన తర్వాత మాట్లాడు. ఓకే.